వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. తెలంగాణలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. 43,284 మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు జెండా ఎగురవేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. తనకు కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో మరోసారి గెలుపు ఖాయమన్న ధీమాతో ఉత్తమ్ తన సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన సైదిరెడ్డిని మరోసారి టీఆర్ఎస్ బరిలోకి దింపింది. బీజేపీ టీడీపీ వంటి పార్టీలు బరిలో నిలిచినా పెద్దగా ప్రభావం చూపలేదని చెప్పాలి. అదేవిధంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. ఇరు పార్టీల అగ్రనేతలు పెద్ద సంఖ్యలో మోహరించి భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ సమ్మె జరగడం, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉండడంతో ఆ ప్రభావం హుజూర్ నగర్ ఉప ఎన్నికపై పడుతుందేమో అన్న ఆందోళన గులాబీ శ్రేణుల్లో కనిపించింది. అయితే ఈసారి హుజూర్ నగర్ ప్రజలు గులాబీ అభివృద్ధి మంత్రానికి ఓటేశారు. 3 సార్లు గెలిపించినప్పటికీ ఉత్తమ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, గులాబీ గెలుపుతోనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమంటూ సైదిరెడ్డి టీఆర్ఎస్ నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. అంతేకాకుండా తెలంగాణలో తామే ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న బీజేపీకి డిపాజిట్ దక్కని పరిస్థితి దాపురించింది. అలాగే తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ ఉనికి కోసం హుజూర్ నగర్లో పోటీ చేసినా ఘోరమైన భంగపాటు తప్పలేదు. అనూహ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థి సుమన్ 3వ స్థానంలో నిలవడం విశేషంగా చెప్పాలి. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, టీపీసీసీ చీఫ్ నియోజకవర్గం అయిన హుజూర్ నగర్ పూర్తి స్థాయిలో టీఆర్ఎస్కు పట్టం కట్టినట్టు కనిపిస్తుంది. హస్తం పార్టీకి గట్టి పట్టున మండలాల్లోనూ గులాబీకి ఆధిక్యం దక్కడం ఇక్కడ టీఆర్ఎస్ జోరును సూచిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన హుజూర్ నగర్లో టీఆర్ఎస్ జెండా పాతడంతో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి ఇంతటి ఉత్కంఠభరితమైన పోరులో టీఆర్ఎస్ సవాల్గా చేసుకుని అక్కడ విజయాన్ని సాధించడం విశేషంగా చెప్పవచ్చు. ఇక్కడ టీఆర్ఎస్ను అడ్డుకునేందుకు పార్టీలన్నీ కూడా ఎవరికి వారు అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజలు మాత్రం అభివృద్ధికే పట్టం కట్టి కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి హుజూర్ నగర్లో గులాబీ జెండాను ఎగురవేయడం విశేషం. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pathipuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.